Si yo no caña, sambrama paduchu, veyo mo payaka niraju. Bara vaka meki balasto tramulato bayalo deri vache Hebrai lono niraju peru yudula raju Hebriya janu Lano Abramo Kodukulano Vibhava De Shamo Jechu Shubharaju Itande Vasiga Hebri Helenilo Romailo Hosanna Hosanna Prabhu ni perata vachu Messia Davidu Koduka Sri Shubha Molu Siyo no kanya Sambrama paduchu Veyo mo keka Matala Adivaramu మన సంఘ ఆరాధనలో ఏకీభవిద్దాం. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామమున వెలుగును నీ సత్యమును బయలుదర చేయుము. అవి నాకు త్రోవ చూపును, అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలముకు నన్ను తోడుకుని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా, నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయన ఎదుట మన పాపములు నొప్పుకొని మన ప్రభువైన యేసు క్రీస్తు పేరట మనకు క్షమాపణ దయచేయమని వేడుకొందము. ప్రభువు నామము వలననే
మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించిన వాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నా యతిక్రమములు నేను పుకొందు నను కొంటిని. మా సృష్టికర్తవు విమోచకుడవైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులమగు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసితమనియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాము. కావున మేము మా ప్రభువైన యేసు క్రీస్తు నిమిత్తమున నీ కృపను వెదకుచు వేడుకొనుచు మితిలేని కనికరము గల నీ యొద్దకు ఆశ్రమునకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటకై నీ జనతేక కుమారునిచ్చిన మిగుల కరుణ గల దేవ, మమ్మను కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయుము. మేము నీ కృపచేత నిత్య జీవం పొందునట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరి అయిన జ్ఞానమును నీ వాక్యమునకు తగిన విధేయతను మా యందు నీ పరిశుద్ధాత్మ వలన వృద్ధి పొందింపుమని మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము, ఆమేన్. మన పరలోకపు తండ్రి యగు సర్వశక్తి గల దేవుడు మనలను కనికరించి మన కొరకు చనిపోవుటకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపములన్నిటిని క్షమించుచున్నాడు. ఆయన నామమందు విశ్వాసముంచు వారికి దేవుని కుమారుడికి అధికారం ఇచ్చుచు వారికి తన పరిశుద్ధాత్మను గ్రహించును. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మా అందరికి దయచేయము. మట్టల ఆదివారము కొరకైన ప్రారంభ గీతము. యెహోవా నాకు దూరముగా నుండకము, నా బలమా త్వరపడి నాకు సహాయము చేయుము. సింహపు నోటి నుండి నన్ను రక్షింపుము, గురుబోతుల కొమ్ములలో పడకుండా నన్ను రక్షింపుము. నా దేవా నీవు నన్నేల విడనాడితివి, నన్ను రక్షింపక నీవేళ అంతా దూరముగానున్నావు. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడు యుగయుగము లందుండు నట్లు మహిమా కలుగును గాక. ఆమేన్. ప్రభు
కనికారి క్రీస్తు మామను కనికారి నామో
కాకుమారేసు ప్రభువా యెహోవా తనయ లోక పాపము మోయుయేకా దేవుని గోరే పిల్లమమ్మును కనికరించుము చల్లగా లోక పాపములు మూసికపో యేసు రక్షక వాసిగా జనకు కనికరించు పరిశుద్ధుడవు ప్రభుడవు నీవు ప్రభువైనా క్రీస్తు పరిశుద్ధ తండ్రి యైనా దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభాలు సున్నా ప్రార్థింతుము. సర్వశక్తిగల నిత్యుడవైన దేవా, నీవు మానవ కోటి మీద మిక్కిలి వాత్సల్యము గలవాడవై అందరును నీ కుమారుడును మా రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క అత్యంత విషయమున మాదిరిగా ననుసరించినట్లు మా శరీరమును దాల్చి శిలువ మీద మరణము పొందుటకు ఆయనను పంపియున్నావు. మేము ఆయన ఓరిమిననుసరించుటకు ఆయన పునరుద్ధానములో పాలివారమగుటకు కృప దయచేయుమని నీతోనూ పరిశుద్ధాత్మతోనూ సదాయేక దేవుడవై యుగయుగములు జీవించుచు పరిపాలించుచు నుండు నీ కుమారుడును మా ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన తండ్రి అయిన దేవు నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఆమేన్. త్రియేక దేవుని నామములో మీకు వందనాలు శుభాలు తెలియజేయుచున్నాను. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు శ్రేష్టమైన నామములో మోక్ష మార్గము టెలివిజన్ ఛానల్ వీక్షించుచున్న మీకు క్రీస్తు లూథరన్ దేవాలయము శంభునిపేట ప్యారిష్ పక్షమున ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని తెలియజేయుచూ ఉన్నాం. మతల ఆదివారము పామ్ సండే కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగములు
పత్రిక పాఠము నుండి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము నుండి 11వ వచనము వరకు, మరియు సువార్త పాఠము నుండి మత్తయి సువార్త 21వ అధ్యాయము 1వ వచనము నుండి 9 వచనాలు. నేటి క్రైస్తవ సంఘము లెంటు దినములలో చివరి వారమును పరిశుద్ధ వారముగా ఆచరించుట తెలిసినదే. ఈ సంఘటన ఆదివారము నాడు జరిగినది గనుక దీనిని మట్టల ఆదివారముగా ఆచరిస్తూ ఉన్నాం. ఈ ఆదివారముతో పరిశుద్ధ వారము ఆరంభమవుతూ ఉన్నది. పరిశుద్ధ గ్రంథము నుండి ఈ మట్టల ఆదివారము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగముల నుండి వాక్యాన్ని మనము ధ్యానము చేద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము నుండి 11వ వచనము వరకు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు. క్రీస్తులా దేవునిని సంతోషపరచటానికి, క్రీస్తులా ఘనమైన సేవ చేయటానికి, క్రీస్తులా సంఘమును వృద్ధి చేయటానికి, క్రీస్తులా జీవించటానికి మనకు క్రీస్తు యేసు మనస్సు కావాలి. దేవుని చిత్తమును సంపూర్ణముగా చేయటానికి క్రైస్తవులు క్రీస్తు మనస్సును కలిగి ఉండాలి. యేసు క్రీస్తు యొద్దకు వచ్చిన తరువాత మన అను మన మనస్సులను విసర్జించి ఆయన మనస్సును మనము పొందవలసిన వారమయ్యున్నాం. ఈ ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనము నుండి 11వ వచనము వరకు కలిగిన భాగములో, క్రీస్తు యేసు మనస్సులోని ప్రశస్తమైన లక్షణాలను గూర్చి మనము ధ్యానము చేయవలసిన వారమయ్యున్నాం. అందులో మొట్టమొదటిది, క్రీస్తు తనను తాను రిక్తునిగా చేసుకొనెను. క్రీస్తు తనను తాను రిక్తునిగా చేసుకొనెను. పరలోక మహిమను వైభవాన్ని అత్యున్నతమైన ఆ దివ్య స్థానాన్ని అచంచల ప్రభావాన్ని పరమదూతల స్తుతి ఆరాధనను విడిచి ఈ లోకానికి దిగి వచ్చి మానవ రూపము దాల్చుట. అపరిమితమైన దేవుడు, హద్దులు లేని సర్వశక్తుడు తనను తానుగా రిక్తునిగా చేసుకోవటం మీన్స్ టు ఎంప్టీ. గ్రీకు భాషలో కెను అని అంటారు. క్రైస్ట్ ఎంప్టైడ్ హిమ్సెల్ఫ్. క్రైస్ట్ ఎంప్టైడ్ హిమ్సెల్ఫ్. క్రీస్తు తనను తాను ఖాళీగా చేసుకున్నాడట. పరలోక మహిమను వైభవాన్ని అత్యున్నతమైన దివ్య స్థానాన్ని అచంచల ప్రభావాన్ని పరమ దూతల స్తుతి ఆరాధనను విడిచి అపరిమితమైన దేవుడు, హద్దులు లేని సర్వశక్తుడు తనను తాను రిక్తునిగా చేసుకోవడాన్ని ఈ మాటలలో మనము చూస్తూ ఉన్నాం. ఆ రిక్తుని బిడ్డలము, శిష్యులము, సేవకులమైన మనం మన అను మాట చేత మనము పూర్తిగా నింపబడిపోతున్నాం. జాగ్రత్తగా అర్థం చేసుకుంటారు. ఆ రిక్తుని బిడ్డలమైన మనము, శిష్యులమైన మనము, సేవకులమైన మనము మన అను మాట చేత మనము పూర్తిగా నింపబడిపోతున్నాం.
మనల్ని మనము రిక్తునిగా చేసుకోలేకపోతున్నాం. ఎందుకు మనకు లెక్కకు విస్తారమైన శోధనలు, శ్రమలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆయాసములు అని అంటే మనము చేత నింపబడిపోతున్నాం. గుర్తింపు కొరకు మనము అరులు చాచుచున్నటువంటి దినాలలో ఉన్నాం. గౌరవ మర్యాదల కొరకు ఆశపడుతూ ఉన్నాం. క్రైస్తవులలో ఈ దినాలలో ఎక్కువగా మనము ఏం చూస్తున్నాము అనంటే లోక మర్యాద ఎక్కువగా కనబడుతూ ఉంది. అది అపవాది మనస్సు, జాగ్రత్తగా గమనించాలి. క్రైస్తవ సంఘము ఆయన మనస్సును గ్రహించాలి. సువార్తలలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పనిచేయుచున్న పని కాలమందు అనేకులు యేసుక్రీస్తు ప్రభువారిని కించపరచటం మనం చూస్తాం. అనేక పర్యాయములు అవమాను పాలు చేయటం కూడా మనము చూస్తాం. యోహాను సువార్త 7వ అధ్యాయము 20వ వచనాన్ని గనక మనం చదవగలిగితే, నీవు దయ్యము పట్టిన వాడవు అన్నారు. ఇంకా వాక్య భాగాలు మనము చూస్తూ ఉన్నప్పుడు క్రొందరు ఆయనను ఏమన్నారు అనంటే, నీవు త్రాగుబోతువు, తిండిబోతువు, పాపుల స్నేహితుడవు అని అన్నారు. ఎన్ని మాటలు అన్నా ఆయన బదులు ఏమీ వారికి ఇవ్వలేదు. ఎంతటి గొప్ప మనస్సు క్రీస్తు యేసు మనస్సు! ఎవరైనా ఏ సందర్భములోనైనా మనలను ఒక్క మాట అంటే ఆ మాటకు బదులు మరికొన్ని మాటలు అప్పచెప్పుతూ మనము మన స్థితిని బట్టబయలు చేసుకోవడానికి, మన యొక్క ప్రెస్టేజీని కాపాడుకోవడానికి మనమేంటో చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఎంత అవమానము ఎదురైనా క్రీస్తు ఎక్కడ ఆ పరలోక దివ్య అత్యున్నత స్థానాన్ని గూర్చి ఎక్కడ ఆయన తన యొక్క గొప్పతనాన్ని తాను చాటుకున్నట్టుగా మనము పరిశుద్ధ గ్రంథాల్లో చూడం. ఎంతటి గొప్ప మనస్సు క్రీస్తు యేసు మనస్సు! కొన్ని కొన్ని సందర్భాల్లో మనల్ని మనం సమర్థించుకోవటం, మన పేరు ప్రతిష్టతలను కాపాడుకోవటం, మన ప్రెస్టేజీని పెంచుకోవటం మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, ఎందుకు మనకున్న పాడు ఇమేజ్ కొరకు తాపత్రయపడుతూ ఉంటాం? యేసు మనస్సు కలిగి ఉంటే వీటన్నిటిని మనము ఖాళీ చేసి మనల్ని మనము రిక్తుండగా చేసుకుని ఒక సున్నాగా మనం మారగలగాలి. ఎన్ని ఉన్నా ఏమీ లేనట్టుగా ఖాళీగా రిక్తునిగా చేసుకోవటం క్రైస్తవ సంఘ విశ్వాసములో అది క్రీస్తు యేసు మనస్సును కలిగి ఉండటం అని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రెండవది మనం చూచినప్పుడు క్రీస్తు దాసుని స్వరూపాన్ని దాల్చారు. ఒకటి, తనను తాను రిక్తునిగా చేసుకున్నారు. రెండవది, క్రీస్తు దాసుని స్వరూపాన్ని దాల్చారు. గమనించాలి, ఆయన రాజుగా జన్మించలేదు, ప్రధానిగా జన్మించలేదు, గొప్ప వ్యక్తిగా, గురువుగా, ఒక ప్రముఖుడిగా ఆయన జన్మించలేదు. తనను తానుగా దాసుని రూపాన్ని ఎంచుకొని మనుష్యులందరిలోకెల్లా నీచమైన, హీనమైన దాసుని స్వరూపము, బానిస స్థానాన్ని క్రీస్తు తీసుకున్నారు. దానికన్నా తక్కువ స్థానము మనుష్యులలో మరొకటి లేదు. దేవుడు దాసునిగా మారటం ఏమి అద్భుతం! చిన్న ఉదాహరణ, మన ఎదుట ఓ సంస్థ ఒక ప్రెసిడెంట్ స్థానాన్ని, ఒక డైరెక్టర్ స్థానాన్ని,
ఒక మేనేజర్ స్థానాన్ని, ఒక ప్యూన్ స్థానాన్ని నీకేమి కావాలో ఎంపిక చేసుకొని ఆ సంస్థ ఆ పదవులను ఆ స్థానాలను మన ముందు ఉంచినప్పుడు ముందుగా మనం ఏం కోరుకుంటామంటే ఒక ప్రెసిడెంట్ స్థానాన్నే కోరుకుంటాం, ప్యూన్ స్థానాన్ని ఎవరము కోరుకోం. అది మన నైజం. కానీ ఈ పాఠములో ఆయన తనను తాను రిక్తునిగా చేసుకోవటం, దాసుని స్వరూపము దాల్చటములో ఆయన మనస్సు ఎట్టిదో మనం ఇక్కడ తెలుసుకోవాలని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆయన దాసునిగా బానిసగా మారాడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. మనము ప్రభువుల్లాగా, దొరల్లాగా, భూపతుల్లాగా బ్రతికేందుకు ప్రయాసపడుతూ ఉన్నటువంటి నేటి దినాలలో మనలో ఎక్కడ క్రీస్తు మనస్సు మనము కలిగి ఉన్నామో ఆలోచన చేసుకునవలసిన వారమను సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ, ఆయన దాసుని స్వరూపమును దాల్చినది నీ కొరకే నా కొరకనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మూడవది, క్రీస్తు తన్ను తాను తగ్గించుకున్నారు. క్రీస్తు యేసు మనస్సులో మరొక ప్రశస్తమైన లక్షణం, క్రీస్తు తన్ను తాను తగ్గించుకున్నారు. యేసు తగ్గింపునకు ప్రతిరూపము. ఆయన తలంపుల్లో, మాటల్లో, క్రియల్లో, చూపుల్లో తగ్గింపును మనము చూస్తాం. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, భూపతులకు అధిపతి అయ్యుండి తన్ను తాను ఎంతగా తగ్గించుకున్నారో సువార్త పాఠములలో ఆయన పరిచర్యలో స్పష్టముగా మనము చూడగలుగుతున్నాం. ఈరోజు మత్తయి సువార్త 21వ అధ్యాయము 9 గనక సువార్త పాఠాన్ని గమనిస్తే, ఆయన ఒక సాత్వీకపు రాజుగా గాడిదను తనకు వాహనముగా చేసుకొని వినయ మనస్కుడు దీన హృదయుడైన ఆయన యెరూషలేములోనికి ప్రవేశించటాన్ని మనం చూస్తాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో మనము చూస్తాము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 5వ వచనంలో కూడా ఆయన సాత్వికుడు, దీన మనస్కుడు, సాత్వికపు రాజు, వినయ మనస్కుడు, దీన హృదయుడు అనే మాటలు మనము స్పష్టముగా చూడగలుగుతున్నాం. సాధు సుందర్ సింగ్, దైవజనులు తెలియని వారెవరు ఉండరేమో, ప్రపంచమంతా ప్రయాణాలు చేసి ఐరోపా ఖండానికి వచ్చినప్పుడు ప్రజలు ఆయనను, మీరు ఇంత ఘనత పొందుతున్నారు, ఇది మీకు హానికరము కాదా అని ప్రశ్నించినప్పుడు సాధు సుందర్ సింగ్ గారు దానికి జవాబు చెబుతూ, గాడిద యెరూషలేములోనికి వెళ్ళినప్పుడు ఆ గాడిదకు ఎదుట వారు తమ బట్టలు పరిచారు, బట్టలు పరిచినప్పుడు అందుచేత ఆ గాడిద గర్వించలేదు, దానికి తెలుసు ఆ పని తనను గణపరుచుటకు కాదు గాని తన వీపుపై కూర్చొని ఉన్న యేసు కొరకని. నన్ను ప్రజలు గణపరుచున్నప్పుడు నాకు తెలుసు అది నన్ను కాదు గాని కార్యము చేయు ప్రభువునే అని సాధు సుందర్ సింగ్ సాక్ష్యము మన ఎదుట ఉంచబడుతూ ఉంది. ప్రభు పరిచర్యలో పదే పదే తగ్గింపును గూర్చిన పాఠాలు నేర్పించటం మనము చూస్తాం. లోకస్తుల వలె గొప్ప ఘనతలు మనలను మనము హెచ్చించుకుంటూ లోకములో జీవిస్తూ ఉన్నామేమో దేవుని బిడ్డలము, మనలను మనము ఒక్కసారి ప్రశ్నించుకుందాం. ప్రతి ఒక్కరూ కూడా గాలిపటంలా పై పైకి పోవాలనే ధ్యాసే తప్ప అణిగి ఉండే మనస్సు నేటి క్రైస్తవ్యములో కనబడుట లేదు అన్నది సత్యం. ఉదాహరణకు క్రీస్తు ప్రభువును ఇంకా ఎక్కువగా మాదిరిగా తీసుకోవడానికి మనము తప్పక ప్రయత్నం చేయాలి. యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనము నుండి 16 వచనాలు మనము చూచినప్పుడు
ఆయన శిష్యులు కాళ్ళు కడుగుట అనే అంశాన్ని మనము చూస్తూ ఉన్నాం. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఎలాగూ చేసి తిని, ఆయనను మాదిరిగా తీసుకునే క్రైస్తవులు తక్కువైపోతున్న ఈ దినాలలో కనీసం నేడు ఈ పాఠము ద్వారానైనా క్రీస్తు యేసు మనస్సు కలిగి మనము కూడా ఆయన మనకు చేసిన ప్రకారము మనము కూడా ఇతరుల పట్ల చేయవలనని ఏ మాదిరి అయితే మనకుంచిపోయారో ఆ రీతిగా మాదిరిని కలిగి అన్ని విషయములలో క్రైస్తవులమైన మనం, దేవుని బిడ్డలమైన మనం మనలను మనము తగ్గించుకుంటూ జీవిద్దామని, అది క్రీస్తు యేసు మనస్సు అని సేవకునిగా మూడవదిగా ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇక నాలుగవది, క్రీస్తు సిలువ మరణము పొందునంతగా విధేయత చూపించారు. క్రీస్తు యేసు మనస్సులోని మరొక ప్రశస్తమైన లక్షణం, మొదటిది తన్ను తాను రిక్తునిగా చేసుకున్నారు, రెండవది క్రీస్తు దాసుని స్వరూపాన్ని దాల్చారు, మూడవది తన్ను తాను తగ్గించుకుని ఉన్నారు, నాలుగవది క్రీస్తు సిలువ మరణము పొందునంతగా విధేయత చూపించారు. క్రీస్తు యేసు మనసులోని మరో విశిష్టమైన గుణము విధేయత చూపించటం. ఆయన పుట్టుకు నుండి పునరుద్ధానము వరకు ప్రతిసారి ప్రతి విషయములో తండ్రి అయిన దేవునికి విధేయత చూపినవాడు అను విషయాన్ని ఈ భాగములో నేను జ్ఞాపకం చేస్తున్నాను. సంపూర్ణుడు, పరిశుద్ధుడు, దైవ కుమారుడు తన జీవిత కాలమంతా తండ్రి అయిన దేవునికి విధేయుడై లోబడి నడిచాడు, జీవించాడు అను సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. శ్రమల ద్వారా ఆయన విధేయత నేర్చుకున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 5:8 ఆధారం చేసుకున్నప్పుడు మరణము పొందునంతగా, సిలువ మరణము పొందునంతగా ఆయన విధేయత చూపించారు. ఆ శ్రమల ద్వారా ఆయన విధేయత నేర్చుకున్నారు అను మాటను మనము జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం. భూమిపై అన్నిటికంటే అవమానకరమైన, క్రూరమైన సిలువ మరణము దేవుని విమోచన కార్యము కొరకు ఆ సిలువ మరణానికి యేసు పిలువబడినప్పుడు ఆయన విధేయుడై సిలువను హత్తుకొనుట మనము చూడగలుగుతూ ఉన్నాం. జీవాధిపతిలో ఎంత విధేయత ఉన్నదో మనము గమనించగలం. మెజారిటీ క్రైస్తవులు అవిధేయులుగా ఉండుటకు కారణము క్రీస్తు యేసు మనస్సు వారిలో లేకపోవటమే. ఆలోచన చేసుకోవలసిన మంచి సమయము, క్రీస్తు యేసు మనస్సును మనము కలిగి ఉండాలి, అది దేవుని ఆజ్ఞ. మనము స్వంత మహిమను, గుర్తింపును, ఘనతలను ఆయనలా ఖాళీ చేసుకుని దేవుని ఎదుట, మనుష్యుల ఎదుట దాసుని స్థానము తీసుకుని జీవిస్తూ మనలు మనము తగ్గించుకొని దీన మనస్సును వస్త్రముగా ధరించుకొని దేవునికి మన జీవితాన్ని సజీవ యాగముగా సమర్పించి విధేయులమై జీవించుటకు తప్పక నీవు నేను కలిగి ఉండాల్సింది క్రీస్తు యేసు మనస్సును అను సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ నాలుగు లక్షణాలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:5-11 మనము చూడగలుగుతూ ఉన్నాం. ఇంకా క్రీస్తు యేసులో ప్రశస్తమైన లక్షణాలు నేటి సువార్త పాఠములో మనము చూడవచ్చు. మత్తయి సువార్త 21:1-9 మనము చదువుకున్నాం. అక్కడ 5వచనములో ఇదిగో నీ రాజు సాత్వీకుడై అను మాటను మనము చూడగలుగుతున్నాం. మత్తయి సువార్త 21:5 ఇదిగో నీ రాజు సాత్వీకుడై, ఎంత గొప్ప గుణలక్షణం ఆయనలో మనము చూడగలుగుతున్నాం. ఇంకా మరికొన్ని మాటలు మత్తయి సువార్త 11:29 ఆయన సాత్వీకుడు, దీన మనస్సు గలవాడు అని వ్రాయబడి ఉంది. ఇంకా మనము చూస్తే ప్రవచనం జకర్యా గ్రంథము 9:9
నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడు దీనుడు అని వ్రాయబడి ఉంది. నీ రాజు నీతిపరుడు రక్షణ గలవాడు దీనుడు అని వ్రాయబడి ఉంది. యుద్ధము చేయుటకు గుర్రము ఎక్కి రాలేదు గాని వినయమునకును శాంతికిని సమాధానమునకు సూచనగా గాడిద ఎక్కి వచ్చుట నీ రాజు సాత్వికుడై. ఎంత గొప్ప మాట! ఆయన సాత్వికుడు, దీన మనస్సు, నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడు అనే మాటలు మనము చూస్తూ ఉన్నాం. యుద్ధము చేయుటకొచ్చువాడు గుర్రము ఎక్కి వస్తాడు గాని ఇక్కడ వినయమునకును శాంతికిని సమాధానమునకు సూచనగా గాడిద ఎక్కి వచ్చుట. ఆయన శాంతికి సమాధానమునకు రాజయ్యున్నాడు అను సత్యాన్ని ఈ పాఠము నుండి నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంకొక గొప్ప విషయాన్ని ఇక్కడ మనం ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. రాజు అనే మాటకు ప్రస్తావన వచ్చింది గనుక, రాజు అనే మాట ప్రస్తావనకు వచ్చినది గనుక ఇక్కడ తప్పక మనము ఆలోచన చేయాల్సిన ఒక గొప్ప సంగతిని మీ ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాను. మరణాన్ని జయించిన మొదటి రాజు, మరణాన్ని జయించిన మొదటి రాజు. పూర్వకాలము నుండి నేటి వరకు భూలోక రాజులు ఎందరో, వారు ఎంతో బలవంతులయ్యుండి ఎన్నో రాజ్యాలను జయించిన వారు మరణాన్ని మాత్రం జయించలేకపోయారు. భూలోకములో ఎన్నో రాజ్యాలు ఉన్నాయి, ఎందరో రాజులు ఉన్నారు. వారు ఎంత బలవంతులైనా ఒకటి గమనించాలి, వారు ఎన్నెన్నో రాజ్యాలపై యుద్ధాలు చేసి రాజ్యాలను సహితము జయించి ఉండొచ్చు, వాటిని స్వాధీనపరుచుకొని ఉండొచ్చు, కానీ మరణమును రాజును మాత్రం వారు జయించలేకపోయారన్న సత్యాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎంతమందిని మింగిన మరణపు రాజు, బలవంతుడైన మరణము అను రాజు అందరినీ మృంగుతూ తన సంస్థానాన్ని రాజ్యాన్ని పెంచుకుంటూ పోతున్నటువంటి సమయం. ఒక రాజ్యము మరొక రాజ్యాన్ని ఎలాగైతే కబళిస్తుందో అలాగే అందరినీ కూడా సమాధులలోనికి ఈ మరణమనే రాజు చేత మనందరము నెట్టివేయబడుతున్నటువంటి తరుణములో ఒక్క మాట జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి కొరింథి పత్రిక 15:55 విజయమందు మరణము మృంగివేయబడెను, విజయమందు మరణము మృంగివేయబడెను. అత్యంత బలమైన రాజు మరణము, మరణమును ఎవరూ జయించలేకపోయారు. ఒక భీకరమైన యుద్ధము జరిగింది. ఆ యుద్ధములో, ఆ యుద్ధపు అనంతరము సిలువలో విజయము అపవాదిపై, మరణముపై. మరణపు రాజు ఎంతటి వాడైనా యూదుల రాజు చేత మృంగివేయబడుట మనము చూస్తూ ఉన్నాం. ఎంతమందిని మింగిన మరణపు రాజును మింగిన యూదుల రాజు నజరేయుడైన యేసు జయోత్సవముతో యెరూషలేములోనికి ప్రవేశించుట నేటి పాఠములో మనము చూస్తూ ఉన్నాం. ఆయనకు సమస్తము తెలుసు. లూకా సువార్త 18:31 నుంచి మనం చూస్తున్నప్పుడు, ఆయన తన 12 శిష్యులను పిలిచి, ఇదిగో యెరూషలేమునకు వెళ్ళుచున్నాము, మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడును, ఆయన అన్యజనులకు అప్పగింపబడును, వారు ఆయనను అపహసించి అవమానపరిచి ఆయన మీద ఉమ్మివేసి ఆయనను కొరడాలతో కొట్టి చంపుదురు, 3వ దినమున ఆయన మరలా లేచునని చెప్పెను. ఈ సంగతులన్నీ కూడా ముందుగానే యేసు ప్రభు వారికి తెలుసు. ఆ తెలిసిన సంగతులన్నీ కూడా ఆయన శిష్యులతో మాట్లాడుతూ ఉన్నారు. తాను శత్రువుల మధ్యకు వెళ్ళుచున్నానని యేసు ప్రభు వారికి ముందే తెలుసు. జన సమూహములు ఎంతో ఉత్సాహముతో యేసును ఆహ్వానించుచున్నను, అధికారులు ఆయనను ద్వేషించుచున్నారు, ఆయనను చంపవలెనని ఆ సమయము కొరకు వారు, అవకాశము కొరకు వారు కనిపెట్టుచు ఉన్నారు. ఇవన్నీ ఎరిగిన యేసు బహిరంగముగా యెరూషలేము ప్రవేశించటము ఆయన ధైర్యమునకు నిదర్శనము. ముగింపుకు వస్తూ ఉన్నాను.
జయోత్సవముతో క్రీస్తును యెరూషలేమునకు ఆహ్వానించుచున్న పుర ప్రజలను మనము చూస్తూ ఉన్నాం. పస్కా పండుగ సమయము, ప్రపంచ నలుమూలల నుండి యూదుడు అని పిలువబడుతున్నవాడు పస్కాను ఆచరించడానికి తప్పక యెరూషలేమునకు రావడము, అది పస్కా పండుగ సమయము కనుక అనేకులు ఆ యెరూషలేము పట్టణమంతటిలోనే ఉన్నారు. వారందరూ కూడా ఏమంటున్నారు అనంటే, మత్తయి సువార్త నలుగురు సువార్తికులు కూడా స్పష్టముగా ప్రస్తావించినటువంటి సంఘటన యేసు ప్రభుని యెరూషలేము జయోత్సవ ప్రవేశము. అక్కడ ఉన్న వారందరూ కూడా 9వ వచనం మీరు చూస్తే 21వ అధ్యాయం మత్తయి సువార్త, జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయచ్చు, క్రీస్తు ప్రభువును జయోత్సవముతో యెరూషలేములోనికి ఆ పురములోనికి ఆహ్వానించుచున్నట్టుగా, జయోత్సవముతో క్రీస్తును పురములోనికి ఆహ్వానిస్తున్నట్టుగా ఈ మాటలలో మనము చూస్తూ ఉన్నాం. నేటి దినము కూడా ఆయన బిడ్డలమైన మనము క్రీస్తు యేసు మనస్సు కలిగి క్రీస్తును మన గృహాలలోనికి, మన హృదయాలలోనికి ఆయనను ఘనముగా ఆహ్వానించవలసిన వారము అను సత్యాన్ని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎటువంటి గొప్ప మనసో చూడండి, ఎదుట మరణం ఉన్నదని తెలుసు, ఎదుట శ్రమలు ఉన్నాయని తెలుసు, ఆయనను మీ కొరకు నా కొరకు సమస్తము భరించి వహించి సహించుటకు యెరూషలేములోనికి క్రీస్తు ప్రవేశించుచున్న సంఘటన ఈ భాగములో మనము స్పష్టముగా చూస్తూ ఉన్నాం. గనుక జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, క్రీస్తు యేసు మన కొరకు ఎలాగైతే అర్పించబడ్డారో సజీవయాగముగా మనలు మనము క్రీస్తు కొరకు సమర్పించుకుందాం. ఈ మంటల ఆదివారపు దినమున మన హృదయాలలోనికి క్రీస్తును చేర్చుకుందాం. ఆయన సిలువ చెంత చేరి మన ప్రతి విధమైన పాపమును కడుగుకొని క్రీస్తు కొరకు పరిశుద్ధముగా పవిత్రముగా జీవిద్దాం. క్రీస్తు యేసు మనస్సు కలిగి సమాజములో సంఘములో క్రీస్తు యేసు బిడలగా మనము జీవించటానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపా సహాయములను పరిపూర్ణముగా మనకు దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవును, ప్రేమగల మా తండ్రి, కృపగల మా యేసు ప్రభువ, నీ పరిశుద్ధమైన ఘనమైన పవిత్రమైన శ్రేష్టమైన నామమునకు వేల కొలది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మట్టల ఆదివారపు ఆరాధనలో ఈ మోక్ష మార్గం టెలివిజన్ ఛానల్ ద్వారా వీక్షిస్తూ ఈ ఆరాధనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కొక్కరిని మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి, మీ దీవెనలు మీ ఆశీర్వాదాలతో నింపండి. ఈ ప్రత్యేక సమయములో యావత్ ప్రపంచము ఎదుర్కొంటున్నటువంటి భయంకరమైన సమస్య కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. భయంకరమైన వ్యాధి, తెగులు, ఆ రోగము COVID-19 కరోనా వైరస్, ఈ సమస్య కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రపంచములోని దేశములన్నిటి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఎన్నో మరణాలు మేము చూస్తూ ఉన్నాం ప్రభువా. ఎన్నో కుటుంబాల్లో ఎందరో సభ్యులు కరోనా వైరస్ పాజిటివ్ అని తెలియగానే కృంగిన స్థితిలో ఉన్న కుటుంబాలను మేము చూస్తూ ఉన్నాం. పరిస్థితులు సమస్తము ఎరిగిన దేవుడవు ప్రభువా. రాబోవు కాలమందు దేశము క్షామము కలుగుతుందని ఆమోసు ప్రవక్త ద్వారా 8:9-11 మీరు తెలియజేశారు. అన్న పానములు లేక కలుగు క్షామము కాదు గాని దేవుని మాట వినకపోవుట వలన వచ్చు క్షామము అని మీరు తెలియజేశారు. ఒకవేళ ప్రభువ ఈ పరిస్థితులకు మానవ తప్పిదాలు, మా పాపము, మా లోపము, మా దోషమే కారణమైతే ప్రభువ నీ సిలువ చెంత మా హృదయాలను కుమ్మరిస్తూ ఉన్నాం. మమ్మను క్షమించి నీ బిడ్డలుగా అంగీకరించి ఆరోగ్యకరమైన మంచి వాతావరణాన్ని మాకు దయచేయమని విశ్వాసంతో దీనులమై నీ పాదములు పట్టుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రత్యేకముగా భారతదేశము కొరకు,
ఆంధ్ర రాష్ట్రము కొరకు, మా ప్రాంతములు, మా ప్రజలు, మా సంఘస్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కొక్కరిని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలతో నింపండి. వాక్యాన్ని ధ్యానము చేసి ఉన్నాం. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండు. ఇది మీరు మాకు నేడు మాకిచ్చిన ఆజ్ఞ ప్రభువ. అవును ప్రభువ, మమ్మును మేము రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపము దాల్చి నీ సన్నిధిలో మమ్మును మేము తగ్గించుకొని సిలువ మరణము పొందునంతగా మీరు ఎంత విధేయత చూపించారో అన్ని విషయములలో నీ పాదముల చెంత నీ మాటకు లోబడి విధేయత చూపించే జీవితము నాకు మాకు దయచేయమని. మీరు ఎలాగైతే సాతానును మరణమును జయించిన రాజుగా ఉన్నారో, ఈ లోకమును సాతానును మా శరీరమును కూడా మేము జయించు బిడ్డలముగా ఉండుటకు ఈ మట్టలాది వారపు దినమున మీ సహాయము మాకు అనుగ్రహించుమని మమ్మును మేము మీ పాదములు చెంత సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధి ప్రకాశింపజేసి కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాండుదయింపచేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.